మానవ జాతకాలలో ఎక్కువ ప్రభావం చూపే గ్రహం శని. ఈ శని ఒక్కొక్క రాశిలో 2 సంవత్సరాలు 6 మాసాలు ఉంటాడు. మధ్యలో వక్రగతి చెందిన మరలా శీఘ్రగతి పొందుతుంటాడు. ఈ శని గ్రహం జనవరి 26, 2017న మూలా నక్షత్రం మొదటి పాదంలోకి వచ్చాడు. అంటే వృశ్చిక రాశి నుండి ధను రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు వృశ్చిక, ధను, మకర రాశి వారలకు ఏలినాటి శని జరుగుతున్న కాలంగా చెప్పాలి. ఈ మూడు రాశుల్లో శని సంచారం ఉన్నప్పుడు ఆ శని గ్రహ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. వృశ్చిక రాశి వారు ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార వ్యవహారాల్లో చిక్కులు, ధన మాన హాని, నిందలు పడే కాలం ఇది. కొత్త వ్యాపారాలు చేయాలన్నా, ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా కొంచెం ఆలోచించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ధన వ్యయము అధికం కావడం, అనవసర ఖర్చులు వంటివి ఈ కాలంలో ఎక్కువగా ఉంటాయి. కొంచెం నిదానించి వ్యవహరించాలి. ధనుసు రాశి వారికి ఈ 2.5 సంవత్సరాలు కొంచెం గడ్డుకాలమే. ఆర్థిక బాధలు ఎక్కువ కావడం, ఇంటి పోరు, భార్యతో విరోధం, మానసిక కలతలు, ఆందోళన ఉంటాయి. గుర్తించలేని రోగాలు, మానసిక చంచలత్వం, జరుగుచున్న వ్యాపారాల్లో, వృత్తుల్లో నష్టాలు, భాగస్వామ్యుల మధ్య కలహాలు, ఇలా పలు కష్టాలు, నష్టాలు కలగలవు. జాగ్రత్త అవసరం. మకర రాశి 2 ఏళ్ళు. ఈ రాశి వారికి గతం కన్నా బాగున్నట్టు ఆశలు కలుగుతాయి. అంతా సవ్యంగా ఉన్నట్టు భ్రమలో ఉంటారు. కానీ దోషము పొంచి ఉంది. ఆ భ్రమలోనే తప్పు చేసి నష్టం, పోరు, కలహం తెచ్చుకుంటారు. ఇంటి పరిస్థితి కూడా అస్తవ్యస్తం కావచ్చు. ధన విషయంలో క్షీణత, అప్పులు పెరిగే అవకాశం ఉంది. గృహ విషయం, ధన విషయంలో జాగ్రత్తలు అవసరం.